శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారీస్ డాట్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత నమ శ్రీమాత్రే నమః కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం నీలాతుంగస్తిరితీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజం స్వ శ్రుతిశిరస్ సిద్ధమధ్యాపయంతీ స్వోచిష్టాయాం సృజినిగళితం యా బాత్వ్య భుక్ గోదామ ఇదమిదం భూయైవాస్ భూయ శ్రీభూనీలా సమేతరంగనాథస్వామిని నమః தூமணி மாடத்து சுத்தும் விளக்கெரிய தூபம் கமலத்துல மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ்த்திழவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன்மகள்தான் ஊமையோ அன்றி செவிடோ அனந்தலோ ஏம பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் మాధవన్ వైగుంద్రునామం పలవుంద్రే లో ఉదయం అంటే అప్పటికే బ్రాహ్మీ ముహూర్తానికి నిద్రలేచినటువంటి గోదాదేవి చెరులతో కలిసి స్నాన వ్రతం చేయడానికి బయలుదేరుతోంది ఇక్కడ స్నాన వ్రతం అంటే మనొక్క మాట చెప్పుకోవాలి ఏమిటి స్నానవ్రతం స్నానం చేద్దాం రండి స్నానం చేద్దాం రండి అంటే రోజు స్నానం చేయటం లేదా వీళ్ళు మామూలుగా చేసేటటువంటిది మలాపకర్షణ స్నానం లేదా సంకల్పం చెప్పుకొని పుణ్యతీర్థాల్లో చేసేటటువంటిది పుణ్యతిథుల్లో చేసేది అకమర్షణ స్నానం కానీ వీరు చెప్పేటటువంటిది భక్తిలో మునిగిపోయే స్నానం జ్ఞానంలో తడిసిపోయేటటువంటి స్నానం ఈ జ్ఞానం ఏమిటి కృష్ణ సంబంధమైన జ్ఞానము అనేటటువంటి దానిలో తడిసిపోయి భక్తి అనేటటువంటి దానిలో తలమున్కలయ్యేటటువంటి స్నానం ఈ స్నానానికి సంబంధించి చెప్తోంది ఆవిడ పరిశుద్ధమైనటువంటి నవవిధమణులతో నిర్మించబడిన మేడలో సుఖశయ్యమైన చుట్టూ దీపాలు వెలుగుతుండగా అగరుధూపాలు గమగమలాడుతుండగా నిద్రపోతున్నవో అత్త కూతురా అని సంబోధించింది సుఖాలు ఎక్కువయ్యేటప్పటికీ సాధనకి ఒళ్ళు సహకరించదు ఇంకొంచెం సేపు పడుకుందాం ఇంకొంచెం బా ఎంత సుఖంగా ఉంది ఎంత హాయిగా ఉంది ఈ హాయిని అనుభవిద్దామనేటటువంటి భావన ఉంటుంది అపురూపంగా పుట్టినటువంటి పిల్లల్ని అపురూపంగానే పెంచుకుంటూ ఉంటారు పెద్దలు గోదాదేవి యొక్క అత్త కూతురు అటువంటి సుకుమారి అటువంటి అపురూపంగా పెరిగినటువంటిది అందుకని ఆమె పడుకోవడానికి ఏర్పాట్లు ఎలా చేశారో చూడండి ఇంట్లో మంచి ఎటువంటి మాలిన్యాలు లేనటువంటి నవవిధ మణులతో కట్టిన మేడ అక్కడ ఆ రోజుల్లో ధనవంతుల ఇళ్ళల్లో దీపాలు ఎలా ఉండేవి అంటే మణులు పెట్టుకునేవారు అవి చీకటి పడగానే ఎంత చీకటి పడితే అంత ఎక్కువ కాంతినిస్తూ మన కంటికి కావలసిన ఇవ్వగలుగుతూ ఉంటాయి ఆ దీపాలకి మళ్ళీ ఆముదం పోయడం వేయడం వెలిగించడం లాంటి శ్రమలు ఉండవు పొగొస్తుంది కదా దానికి అందువల్ల అటువంటివి లేకుండా మనులతోనే భవన నిర్మాణంతో పాటుగా అటువంటి అందమైనటువంటి చుట్టూ దీపాలు వెలుగుతూ ఉంటే ఎందుకంటే చీకటిగా ఉన్నటువంటి గదులు నిద్రించకూడదని చెప్పి పెద్దలు చెప్తారు తప్పనిసరిగా కొద్దిగానైనా వెలుగు ఉండాలి ఇక్కడ బాగానే వెలుగులు పెట్టారు చిన్నపిల్ల కదా భయపడుతుందో ఏమో అని ఆ వెలుగులతో పాటు అగరుధూపాలు ఉన్నాయి అంటే సేన శాస్త్రం చాలా గొప్పగా ఉందండి మన పూర్వులు మనకి చెప్పింది తర్వాత పాసురాల్లో మంచనెట్లా ఉండాలో కూడా చెప్తారు గది ఎలా ఉండాలి అంటే మంచి కొద్ది వెలుగు ఉండాలి అగరుధూపాల వాసన ఉండాలి ఘుమఘమలాడుతూ ఉండాలి ఎందుకంటే పరిమళం ఉన్నట్టయితే మంచి సువాసన ఉన్నట్టయితే నిద్ర సుఖంగా పడుతుంది అన్ని అన్ని రకాల వాసనలు పనికిరావు సుఖ నిద్ర పట్టడానికి తగినటువంటి పరిమళాలు కొన్ని ఉంటాయి అటువంటి మంచి వాసనలు కలిగినటువంటి గదిలో అగరుధూపాల వాసనలు కొద్దిగా ఉండేటటువంటి వెలుగులు ఇవన్నీ ఉండగా ఓ అత్తకూతుర హాయిగా నిద్రపోతున్నావు కదమ్మా నువ్వు సుఖం ఎలా ఉంది అంటే ఆ సుఖాన్నించి వదిలిపెట్టుకోవడానికి వీలు లేకుండా ఉంది మణికవాటపు గడియతి ఆ ఇల్లంతా మంచి నవరత్నాలతో నిర్మాణం చేయబడింది కదా తలుపుకి వేసినటువంటి గడియ మణులతో తయారు చేయబడిందిట మరి మను పచ్చలో కెంపులో ఏమో అటువంటి వాటితో ఒక గడియ తయారు చేస్తే ఆ గడియ తలుపు తీయమ్మ పోని పిల్ల వినటల్లా అందుకని అత్త కూతుర్ని కదా పిలిచింది ఓ అత్త నువ్వైనా ఆవిడ్ని లేపు నీ కూతుర్ని ఎప్పుడైనా సరేనండి పిల్లలు సరిగ్గా లేకపోతే తల్లికి చెప్తారు బుద్ధులు చెప్పమని అత్తా నువ్వు లేపు ఏం నీ కూతురు లేవలేదు ఇంకా నీ కూతురు ఏమన్నా మోగదా మాటలు రావా ఏమిటి లేదా చెవిటిదా మేమింత పిలుస్తున్నా వినపట్లేదంటే చెవుడేమైనా వచ్చిందా సమాధానం చెప్పట్లేదంటే మూగదయ్యిందా ఏదన్నా జాడ్యం ఉందా అంటే రోగం ఏమన్నా ఉందా వ్యాధి ఏదో గొంతు బొంగురిపోయిందనుకోండి బాగా ఎక్కువగా ఉందనుకోండి నోట్ల నుంచి మాట పెదలించుకుని రాదు జలుబు ఎక్కువైతే అలాంటిది ఏదన్నా ఉందా సమస్య జాడ్యం ఏమైనా ఉందా లేదా ఎవరైనా కదిలితే ఊరుకోమని కాపలా ఉండి బెదిరించి కదలనీయకుండా చేస్తున్నారా ఎవరన్నా భయపెట్టి ఉన్నదాన్ని కదలనీయట లేదా లేకపోతే గాఢ నిద్రపోయేటట్టు ఎవరైనా మంత్రం వేశారా మంత్రం వల్ల ఆ విధంగా నిద్రపోతూ ఉన్నదా ఏమో ఇవే కారణాలు లేవలేకుండా ఉండడానికి కనుక మేమంతా ఏమని పిలుస్తున్నాం మామాయన్ మాధవన్ వైగుందన్ మహామాయావి మాధవ వైకుంఠవాస అని అనేక నామాలతో కీర్తిస్తూ ఉంటే ఆవిడ కూడా మాతో పాటు కృష్ణుణ్ణి కీర్తించాలి కదా అలా కీర్తించేట్టు చేయడానికి ఆవిని లేపమ్మా లేచేట్టు చెయ్యి అని అత్తని సంబోధించి చెప్తోంది అత్త కూతురు నిద్ర లేవలేదని అత్తని సంబోధించి నీ కుమార్తె నిద్ర లేపవమ్మా అంటుంది అంటే కొంతమంది భక్తులైనటువంటి వారు భగవంతుని సేవించుకోవడానికి కానీ లేక సాధకులైనటువంటి వారు సాధన చేయడానికి కానీ రాని పరిస్థితులు ఉంటాయి అవి ఏమై ఉండాలి సమయం తెలియకుండా పిలుస్తూ ఉంటే వినపడకపోయి ఇంకా వాళ్ళు వచ్చి పిలుస్తారులేనాగి చెవిటి వాళ్ళు అయ్యి ఉండడమో సమాధానం చెప్పడానికి మాట రాకపోవడమో కారణాలు అవి ఉండొచ్చు ఇదేమీ కాక వేరే పెద్ద వ్యాధి అయినా ఉండొచ్చు సాధన ఆగడానికి ఇవి కారణాలు ఇవి కాకపోతే వేరేవి కూడా ఉంటాయి నువ్వు గుడికి వెళ్ళడానికి వీల్లేదు అని అడ్డుపడేవాళ్ళు ఉండొచ్చు మనం ఈనాడు కూడా చూస్తూ ఉంటాం కొంతమందిని గుడికెళ్ళాలన్నా పూజ చేసుకోవాలన్నా నువ్వు ఇవి చేయడానికి వీలు లేదు అని అడ్డుపడేటటువంటి వాళ్ళు ఉంటారు ఇవేమీ కాకపోతే ఎవరన్నా సరేమో నిద్ర మెనుకు రాకుండా గాఢంగా నిద్రపో నువ్వు మేలుకోవడానికి వీలు లేదు నువ్వు మేలుకున్నట్టయితే గుడికెడతావు కృష్ణుడిని చూస్తావు నువ్వు ఈ పని చేయడానికి వీల్లేదని ఏమన్నా మంత్రించారా అంటే ఎన్ని రకాల ఆలోచనలు చేస్తోందో చూడండి ఇంతకన్నా మరొక అవకాశం లేదు ఇంత పిలిచినా బయటికి రావడం లేదు ఆ గోపిక అంటే అయితే చెమిటిదన్నా అవి ఉండాలి మూగదన్నా అవి ఉండాలి లేకపోతే ఆవిడికి ఏదన్నా వ్యాధి వచ్చి ఉండాలి లేదా ఎవరన్నా కాపలా ఉండి నోరెత్తడానికి వీల్లేదు కదలడానికి వీల్లేదని భయపెడుతున్నా ఉండాలి లేదన్నా మంత్రించి కదలడానికి వీల్లేదని కూర్చోబెట్టాలి ఇవన్నీ కూడా మనం సన్మార్గంలో వెళ్ళే వాళ్ళకి ప వచ్చేటటువంటి అడ్డంకులుగా మనం గమనిస్తూనే ఉంటాం వీటిల్లో ఏ ఒక్కటి ఉన్నా సాధన అక్కడ ఆగిపోతుంది భగవత్ సేవ చేయడం అన్నది కుదరకుండా ఇబ్బంది కలుగుతుంది ఇంతకన్నా వేరే రకాలైనటువంటి విఘ్నాలు భగవద్భక్తులకు ఉండవు కనుక అట్లాంటిది ఏమన్నా జరిగిందా మాతో పాటుగా నీ కూతుర్ని లేపితే ఆవిడ కూడా మహామాయావి వైకుంఠవాస మాధవాని కీర్తిస్తుంది అలా కీర్తన చేయడం మనకే మంచిది కదా ఎవరైతే భగవంతుడిని కీర్తిస్తారో వారికి మేలు కలుగుతుంది వారి కుటుంబ సభ్యులు కూడా శాంతముగా ఉండడానికి అవకాశం ఉంటుంది తప్పనిసరిగా నిద్రలేపమ్మా అత్తా అత్త కూతురాలే అని చెప్పి లేవలేకపోతే అత్త నువ్వన్నా లేపని బాధ్యత తల్లి మీద పెట్టింది ఎవరైతే బాధ్యత వహిస్తారో వారు సన్మార్గంలో జీవులు వెళ్ళడానికి సహకరించవలసినటువంటి అవసరం వారిపైన ఉంటుంది ఆ మాటను కూడా ఇక్కడ కొద్దిగా సూచన చేయడం ఉంది ఇంట్లో పిల్లలకి భక్తి లేదు అంటే భక్తి ఉండాలి అనే సంగతిని చెప్పకపోవటం అనే దోషం పెద్దల మీదే ఉంటుందన్నది ఒక చిన్న సూచన ఈ పాసురంలో మనకి కనపడుతూ ఉందండి పైకి భక్తే అయినా లోపల అనేకమైనటువంటి సామాజిక అంశాలు కూడా పరిసరాలు ప్రకృతి ఇత్యాదులన్నీ కూడా ఇందులో మనకి ఈ పాసురాల్లో తొంగి చూస్తూ ఉంటాయి స్వచ్ఛిష్టమాలా బంధ గంధబంధుర జిష్ణవే విష్ణుచిత్త తనూజాయ నిత్యమంగళం స్వస్తి